हाय फ्रेंड्स, वेलकम टू देसी कुक। टमाटा कूर टेस्ट वंको इप्ड चूदा प्रिपरेशन की वे मुझे चैनल सब्सक्राइब चेक इला स्टव वेलिगिंचुकोनी गिन्ने पेट्टुकोनी दांट्लो 2 टेबल स्पून आयिल वेसुकोंडी। ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయ చీలికలు, కొద్దిగా కరివేపాకు, 1/2 కప్పు ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 కట్టల చిన్న మెంతం కూర కట్ చేసి బాగా 2-3 సార్లు కడిగేసి వేసుకోండి। ఈ రెసిపీకి కీ ఇంగ్రీడియంట్ ఇదే। ఈ మెంతం కూర మొత్తం కూడా మనకి మగ్గిపోవాలి। మెంతం కూర మగ్గిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి। నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను। టమాటాలు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి టమాటా ముక్క మొత్తం ఉడికే వరకు ఉడికించుకోవాలి। టమాటాలు ఉడికిపోయాయి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1/2 సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని సిమ్ములో పెట్టేసి 2-3 నిమిషాలు మగ్గించండి। చూసారా, టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయాయి। ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకుంటే అంతే। ఎంతో టేస్టీగా ఉండే మెంతం కూర టమాటా కర్రీ రెడీ।